సునిశ్చితమైన పరిశీలన మేధస్సు ఫలితమైన లేదా నే వివాదాలు నేరాలు ఘోరాలు అనేకం చూసినటువంటి స్థానిక రాజకీయాలు కాంగ్రెస్ లో కూడా చాలా సుదీర్ఘకాలం ఆయన పోరాటాలు అనేక అందరితో అనుభవాలు కదా ఆయన కూడా ఇవన్నీ ఆయన మీద ఆయన అలా తీర్చి మలిచాయని మనం అనుకోవచ్చు. అంటే అతనికి వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళని కూడా అక్కర్లేదు వదిలేసేయమని చెప్పే మనస్తత్వం ఒక గొప్పతనము ఆ ఎలివేషను ఆయన ఒక లెవెల్కి వచ్చేసారు. ఆయనకి అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూసిన వ్యవహారాలు ఈ లిటిగేషన్లు కడప రాజకీయాలు ఈ ఇక్కడ మనకి స్టేట్ రాజకీయాలు కడపలో జరుగుతున్న మర్డర్ రాజకీయాలు ఇవన్నీ తెలుసు. తండ్రిని చంపిన కేసులు ఇవన్నీ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించడంతో ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని తీసుకుని కాన్ఫిడెన్స్ తీసుకుని మాట్లాడతాడు. ఒక్కళ్ళతో మాట్లాడి నలుగురితో మాట్లాడిన తర్వాత అతని జడ్జిమెంట్కి వస్తారు. అతను ఎవరు చెప్పింది కరెక్ట్, ఈవెన్ అడ్వకేట్ జనరల్ చెప్పింది కరెక్ట్ కాదు అంటే అడ్వకేట్ జనరల్ కూడా పక్కన పెట్టేసేసుకుని చేసేస్తాడు. రెండోది ఏంటంటే తను నమ్మిన వాళ్ళని కాపాడటానికి ఎన్ని రకాలుగా అయినా కూడా అడ్వకేట్ జనరల్కి అగెన్స్ట్ కూడా వెళ్ళి కాపాడతాడు. నిబంధనలైనా ఉల్లంఘించ నిబంధనలు ఉల్లంఘించడం కాదు, న్యాయంగా ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇట్లా చేయకూడదండి నైపుణ్యంగా వ్యవహరిస్తారని చెప్పి నైపుణ్యంగా వ్యవహరిస్తారు. ఒకవేళ అడ్వకేట్ జనరల్ లేదు సార్ వాళ్ళు తిడతారు జడ్జిలు ఇట్లా అంటారు అట్లా అంటారు అంటే వాళ్ళు అంటారు కాబట్టి మిమ్మల్ని పెట్టుకున్నామయ్యా, అట్లా వాళ్ళు అనకపోతే మేము వచ్చి చేసుకుంటాం కదా, ఇదే డైలాగ్ ఆయన మాట్లాడు నా ఎదుర్కొనే మాట్లాడు మీరందరూ ఎందుకు ఇంక మాకు మేమే చేసుకుంటాం కదా, ఇది ఆయన మాడ్యులేషన్ మీకు తెలుసు కదా, ఇంతే మాట్లాడేవాడు. అసలు అసలు అన్పారలల్ అండి అటువంటి చీఫ్ మినిస్టర్. లక్షల మందిలోకి థ్రెట్ ఉంది, నక్సలైట్స్ ఫుల్ స్వింగ్లో 2004 2005లో ఉంటే ఫుల్ కమాండోస్ ఎంతడే ఏ పక్కకెళ్ళండి ఆ ప్రజలు నేను కలుస్తాడానికి మీరందరూ అడ్డం ఏంటంటే ఆయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. ఆయనకి ఇవన్నీ పటు ఆయనకల్లా పాదయాత్ర వలన పాదయాత్ర చేయటం వలన ప్రజాప్రస్థానం ప్రస్థానం మామూలు ప్రస్థానం కాదండి. ఎందుకంటే మనకు కూడా మనకి పురాణాల్లో కూడా వాళ్ళు యోగులకు కూడా స్థానచలనం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. స్థానచలనం జరిగినప్పుడు మీకు వ్యవహారాలు తెలుస్తూ ఉంటాయి. రెండోది ఇంగ్లీష్లో కూడా మనకి ట్రావెల్ టీచర్స్ టాలరెన్స్ అంటారు. ట్రావెల్ ఎప్పుడు టాలరెన్స్ ఇస్తుంది, రైల్వే స్టేషన్లో రైలు ఆగిపోతుంది, ఏసీ ఆగిపోతుంది, బాత్రూంలో నీళ్ళు రాడు, పక్కవాడు కాళ్ళు పెడతాడు, గురక పెడుతూ ఉంటాడు, ఇట్లా రకరకాల విషయాల్లో నీకు టాలరెన్స్ వస్తుంది. ఆయనకి అద్భుతమైన టాలరెన్స్ వచ్చింది. ఆయనకు అద్భుతమైన టాలరెన్స్